నమస్తే ఆంధ్రప్రదేశ్లో జగన్ పరిపాలన మీద ఎవరు ఏమనుకుంటున్నారు ప్రజలు జగన్ పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి విశ్లేషించుకుందాం మామూలుగా ప్రజలంటే మధ్యతరగతి కుటుంబీకులు ఉంటారు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉంటారు అత్యున్నత స్థాయికి సంబంధించిన ప్రజలు ఉంటారు అయితే ప్రస్తుతం మనం రాజమండ్రికి చెందిన ఒక సీనియర్ జర్నలిస్ట్ మధ్యతరగతి మూడు ప్రస్తుతం జగన్ పరిపాలనపై ఎలా ఉందన్న విశ్లేషణ చూద్దాం మధ్యతరగతి ప్రజలు స్పందనలు ప్రతిస్పందనలు రకరకాలుగా ఉంటాయి ఆర్థికంగా చాలీ చాలని ఆదాయాలతోనే జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవటం తమ ఆర్థిక సామర్థ్యాలను మించి పిల్లల్ని చదివించటం ఇందుకోసం ఇతర లక్ష్యాలను వదులుకోవటం చిన్న చిన్న సార్థాలను సంతోషాలను త్యాగం చేయటం సార్థకతలను పొంగిపోవటం వైఫల్యాలకి కుంగిపోవటం కష్టాలను సమస్యలను పైకి చెప్పకపోవటం ఇలాంటివన్నీ మధ్యతరగతి లక్షణాలే చుట్టూ ఏం జరుగుతోందో ఈ తరగతి ప్రజలు గమనిస్తూనే ఉంటారు వాటి ప్రస్తావన వచ్చినప్పుడు మన సమస్యలు మనకి చాలవా అదంతా మనకి అవసరమా అంటూ ఒక విధమైన నిరాసక్తను కూడా ప్రదర్శిస్తూ ఉంటారు ఈ మధ్యతరగతి కుటుంబకులు కానీ కాగుతున్న నీళ్లు ఒక పాయింట్కి చేరేసరికి మరగటం మొదలవుతుంది అలాంటిదే మధ్యతరగతి ప్రజల మనస్తత్వం జగన్ సంక్షేమ కార్యక్రమాలపై మధ్యతరగతి ప్రజలకు ఆక్షేపణ అభ్యంతరాలకు ఉండవు కావు పనులు లేక ఉపాధి అవకాశాలు ఆగిపోవటం ఈ తరగతి ప్రజల ఆదాయ వనరులపై వ్యతిరేక ప్రభావాన్ని చూపించింది అప్పుల మీద అప్పులు చేసి ఉద్యోగులకు జీతాలు కూడా క్రమంగా ఇవ్వలేనంతగా ఊపు పెరిగిన సంక్షేమ కార్యక్రమాలపై విముఖత పెరిగింది వ్యతిరేకత మొదలయ్యాక అన్నీ అయిష్టంగానే కనిపిస్తాయి జగన్ మొండితనం కోర్టు ధిక్కారాలు కక్ష సాధింపులు ప్రత్యర్థుల్ని శత్రులుగా అణచివేత నియంతృత్వం జనాభిప్రాయాన్ని పట్టించుకోకపోవటం మొదలైనవన్నీ మధ్యతరగతిలో ఆయన పట్ల వ్యతిరేకతని వరదలా పెంచేస్తున్నాయి తన సంక్షేమ కార్యక్రమాలకు ఇది పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అని జగన్ ప్రకటించడం మధ్యతరగతి వారి ఆగ్రహానికి బాయిలింగ్ పాయింట్ అయింది జగన్ పాలనలో పేదలు పెత్తందారులే తప్ప మనం లేవా అన్న ప్రశ్న వారిలో ఆగ్రహ కారణమైంది ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు ఉద్యమాలు పోరాటాలు మధ్యతరగతి ప్రజల నుంచే వచ్చాయి వస్తున్నాయి కూడా ఇంకా ముందు ముందు వస్తాయి కూడా భారత స్వాతంత్ర ఉద్యమం ఇందిరాగాంధీని చిత్తుగా ఓడించడం ఎన్టీఆర్ని అపూర్వంగా గెలిపించటం ఇలాంటి ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలు మధ్యతరగతి ప్రజల శక్తి సామర్థ్యాన్ని చూపిస్తూనే ఉన్నాయి సాంఘిక ఆర్థిక రాజకీయ ధోరణను గమనించే వారికి ప్రజలు మూడు అర్థమవుతూ ఉంటుంది ప్రజల మనోభావాల్ని అంచనా వేసే ప్రాసెస్ని సఫాలజీ శాస్త్రంగా విస్తరించింది సఫాలజిస్టులే రాజకీయ పార్టీలకు వ్యూహకర్తలుగా అవతారం ఎత్తున్నారు జగన్ కోసమే పనిచేస్తున్న ఓ సంస్థ వాస్తవాన్ని గుర్తించింది జగన్ మళ్ళీ అధికారంలోకి రాకూడదని ఆంధ్రప్రదేశ్లోని మధ్యతరగతి ప్రజలు కోరుకుంటున్నారన్నది ఆ సంస్థ నివేదిక మరి దీనికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ మధ్యతరగతుల్ని శాంతి పరచటానికి ఏం అనేది మనం వేచి చూడాలి ప్రస్తుతానికి మాత్రం ఆంధ్రప్రదేశ్లో మధ్యతరగతి కుటుంబీకులు మొత్తం జగన్ ప్రభుత్వాన్ని రెండు వేల ఇరవై నాలుగులో ఓడించాలని ఈసారి జగన్కు ఓటేయకూడదని నిర్ణయించుకున్నట్టుగా నివేదిక చెప్తోంది